అందరికీ నమస్కారం. నా వార్తలు నా ఇష్టం కార్యక్రమానికి ఇవాళ మీ అందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతుందా. అసెంబ్లీ సమావేశాలు అయిపోయాయి, ప్రజా సమస్యలు లేవనెత్తడంలో మన తర్వాత ఎవరైనా చెప్పి ఈవేళ మనం నిరూపించాం. నేను లేని ఒక్కరోజు తప్ప ఏపీ అసెంబ్లీలో సునామీ క్రియేట్ చేశాను. చర్చ ఏది పెట్టినా సరే నేను మాట్లాడాలని చెప్పి అనుకున్నదే మాట్లాడాను. మనం మైక్ కట్ అయితే వైసీపీ టీం అంతా కూడా వెళ్ళలోనే ఉంది. టీడీపీ వాళ్ళు మనకే స్ట్రాటజీ ఉందని చెప్పి మనల్ని తక్కువగా అంచనా వేశారు. మనం చెప్పిన ట్యూషన్లు తీసుకున్న క్లాసులతో అసెంబ్లీ అంతా దద్దరిల్లింది. ప్రత్యేక హోదా వచ్చే వరకు కూడా మన పోరు మాత్రం ఆగదు. జేసీ దివాకర్ రెడ్డి హోదా లేదు, వంకాయ లేదని చెప్పి అన్నా సరే మనం మాత్రం తగ్గేదే లేదని చెప్పి ఇవాళ తెలియచేస్తూ ఉన్నా. ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో గెలవబోయేది కూడా మనమే. ఆ డీటెయిల్స్ చూసే ముందు ఒక్కసారి హెడ్లైన్ చదవడం అవసరం కాదా అని చెప్పి అడుగుతూ ఉన్నా. మన గుంటూరు దీక్షకు రంగం సిద్ధం, హోదాపై వైసీపీ చేసి తీరుతుంది పెద్ద యుద్ధం. మల్లెపూ లాంటి నన్ను సైకో అంటే ఊరుకోను, అంబతి చెప్పిందే అక్షరాల సత్యం అంటాను. తెలంగాణలో ఉత్సాహంగా షర్మిలమ్మ పరామర్శ యాత్రలు, ఏడ్చిన వాళ్ళ నోట్లు తీపి చేయాలనే పెడుతున్నాం మిఠాయిలు. నౌ న్యూస్ ఇన్ డీటెయిల్. ఏపీకి ప్రత్యేక హోదానే ముఖ్యం. స్టేటస్ వస్తే స్టేట్ యొక్క స్టేటస్ కూడా పెరుగుతుంది. ఈ విషయం నేను ఎంతో రీచార్జ్ చేసి చెప్తూ ఉన్నా, కానీ అవతలి వాళ్ళు రీచార్జ్ చేయరు. నేను ఎంతో కష్టపడి కనిపెట్టిన సెక్షన్ ని చేతికిచ్చినా సరే పట్టించుకోరు. నా రీసెర్చ్ పేపర్స్ ఒక్కసారి మోడీకి చూపిస్తే చాలు, లాజిక్ కనుక్కున్నా ప్రత్యేక హోదా తప్పకుండా ఇచ్చేవారు. ఏమడతరా జగన్, మరీ ఓవర్ కామెడీ న్యూస్ చదవద్దు. అసలు మీ నాయన నిన్ను చదువుకోమని అమెరికా పంపితే తిరుగు టపాలా వచ్చావు? అలాంటి ద్రవ ఏ వయసులో రీచార్జ్ చేసావంటే మేము నమ్ముతావా? ఇంటర్నేషనల్లో డౌన్లోడ్ చేసిన పేపర్లను కూడా రీచార్జ్ పేపర్స్ అంటారా చెప్పు. మరీ ఐన్స్టీన్ రేంజ్ లో సైంటిస్ట్ మాదిరిగా బెళ్ళపలేవద్దమ్మా. నీకు రూల్స్ తెలియవు, సబ్జెక్ట్ అంతకన్నా తెలియదు. నేను ఆల్రెడీ ప్రత్యేక హోదా మీద ఫైట్ చేస్తానే ఉన్నాను. ప్యాకేజీతో పాటుగా స్పెషల్ స్టేటస్ కూడా ఇవ్వాలని చెప్పి మోదీ గారికి చెప్పాను. నువ్వు కన్ఫ్యూజన్ లో కామెడీ చేయొద్దమ్మా, పిచ్చ కథలు అంతకన్నా చేయొద్దు. పెద్ద రీచర్చర్లా పోజులు పెడతా ఉన్నావు ఆ పాపమ్మా. చంద్రబాబు నాయుడు గారు, నేను చెప్పేది పోజులు కాదు, నిజం. ఈ నెల 20లోగా హోదా వచ్చిందా సరే, లేదంటే ఇక కొత్త జగన్ ను చూస్తారు. స్ట్రీట్ ఫైట్ లో మన దీక్ష ఎలా ఉంటుందో తప్పకుండా మీకు చూపిస్తాను. హోదా లేదు, ఒక్క ఆయ లేదు. ఎవడు చెప్పినా నీకు ప్రత్యేక హోదా ఇస్తా ఉన్నారని? నువ్వు గుంటూరులో దీక్ష చేసినా అరండలపేట పెట్రోల్ బక్ పెట్రోల్ ట్యాంక్ లో మునిగి తగలబెట్టుకున్నా మోదీ హోదా ఇవ్వడుగాక ఇవ్వడు. ఎవడు చెప్పినా నీకు ఇస్తాడని? ఉత్తమ ఆటలు అయినా మాకు తెలియదా ఆయన్ని? స్పెషల్ స్టేటస్ రాదని చెప్పి మేము చెప్తానే ఉన్నాం. రఘువీర హోదా హోదా అని గొడవ చేస్తా ఉన్నాడు. ప్యాకేజీ ఇస్తారు, తీసుకోవాలా? బీహార్ కంటే మంచిదే ఇస్తామని మొన్న పిఎంఓ ఆఫీస్ నుండి నేను నడుచుకుంటూ వెళ్తా ఉంటే నన్ను పిలిచి మరి ఆయన చెప్పున్నాడు. ఇంకెక్కడ హోదా? హోదా గీద గోవింద, మనకెంత వచ్చిందో అది చూసుకొని తీసుకోవాలి అంతేగాని ఈ హోదా గీద అనుకుంటూ ఏదేదో గోలగోలు చేస్తారంటే ఎట్లా? ఏంది ఇవన్నీ బుద్ధి ఆటలు? ఈయనగారు ఏదేదో మాట్లాడుతున్నాడు అంటే అన్నాడు, కానీ హోదా లేదు వంకాయ లేదని చెప్పి బూతులు మాట్లాడడం మాత్రం మంచిది కాదు. ఇలాంటి వాళ్ళు నిరుత్సాహపరిచినా సరే నేను మాత్రం తగ్గేది లేదు. ఇలాంటి పిచ్చి డైలాగులు అంతకన్నా పట్టించుకోను. నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారు, ఇలా వాస్తవానికి విరుద్ధంగా మాట్లాడే వాళ్ళను సైకోల్ అని చెప్పి అంటారు. నేను కూడా మన చైల్డ్ సైకాలజీ బుక్ చదువుతూ ఉంటే నాకు కనిపించింది, నేను కూడా ఈ సైకో అనే కాన్సెప్ట్ మీద ఎంతో రీసెర్చ్ చేశా. నా థీసిస్ ప్రకారం టీడీపీ వాళ్ళు అన్నట్టుగా మీరు సైకో కాదు కాదు, ముంబాటికి కాదు. మీకు ఆ సింప్టమ్స్ కూడా లేవు. మిమ్మల్ని తిట్టిన ఆ టీడీపీ వాళ్లే పెద్ద సైకోలు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు, ప్రజా సమస్యలు ప్రస్తావిస్తే మీలాంటి మంచి మనిషిని సైకో అని చెప్పి ఎలా అన్నారో ఏమిటో నాకు ఇప్పటికీ కూడా అర్థం కావట్లా. ఇది వాస్తవం కాదని చెప్పి మీరు అనగలరా అని నేను అడుగుతూ ఉన్నా. ఏని సైకిలేదు సైకిలేదే, ఏందా మీ గోళ నాకు తెలియకడితే? ముందుగాలే తెలంగాణలో యాత్రలు గిట్లా ఆపి అందరూ చైనా గిట్లా రారి. ఈడ ప్రజాస్వామ్యం గిట్లా లేకున్నా జబర్దస్త్గా ప్రాజెక్టులు గిట్లా నిర్మిస్తా ఉన్నారు. గందుకని నువ్వు గుడుక వస్తాయి ఇండస్ట్రియలిస్టులతోని ఇందు గిట్లా ఇచ్చేటోని. అప్పుడప్పుడు ఫారిన్ గుడుక పోయి రావాలి. నువ్వు బేత్లహేమ్ ఒక్కటే కాదు, అన్ని దేశాలు గుడుక తిరగాలి. ఊకే ఈడుపుల పాయటు హైదరాబాద్ పోయా కడపేంద్రవై. జీవితం అంటే ఒక్క తాను గుసునుడు కాదు, అప్పుడప్పుడు తిరగాలి, అన్ని తెలుసుకోవాలి. గంతగానం తెలియకుంటే ఎట్లా? అయ్యా కేసీఆర్ గారు, నేను
కూడా 2019లో సీఎం అయ్యాక అన్ని దేశాలు తిరుగుతాను, ఇప్పటికే నీకు నాకు నోకియా అని చెప్పంటున్నారు. మీ మాటలోకి వచ్చి నేను ఇంకా బ్యారు కాలేను, అందుకే ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుంటా. టేక్ ఎ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు నా వార్తలు నా ఇష్టం. నేను ఎంతో పద్ధతిగా మాట్లాడుతూ ఉంటే నన్ను సైకో అంటారు. ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ ఉంటే కక్షగట్టి మరీ పోలీసులతో కేసులు పెట్టిస్తారు. అయినా సరే వెనక్కి తగ్గం. మనతో ఇప్పటికే కాపునారు సంఘాలు, ఎన్జిఓలు అంతా కూడా టచ్ లోకి వచ్చారు. నమస్కారం సార్, నేను చెవిరెడ్డిని తిరుపతి నుంచి. మనం టీడీపీ వాళ్ళని వదిలిపెట్టినా పర్వాలేదు, కానీ పోలీసులు మాత్రం వదిలేయద్దు. మన మీద కేసులు పెడుతున్న పోలీసుల లిస్ట్ నేను రాసుకుంటున్నాను. రేపు మీరు సీఎం కాగానే వీళ్ళందరూ అంతా కూడా చూసేశాక నాకివ్వండి సార్. ఈ పోలీసులు రిటైర్ అయినా సరే, ముసలి వాళ్ళైనా నడవలేకుండా ఉన్నా సరే మనం టార్చర్ పెడదాం, అంతా టీడీపీ వాళ్ళు చెప్పినట్టే చేస్తున్నారు. మన మాట ఎవరు కూడా వినడలేదు సార్, అందుకే వాళ్ళంతా చూసే శాఖ నాకు ఇవ్వాలి. అన్నా, జగన్ అన్నా, నేను షర్మిలను. తెలంగాణలో నా యాత్ర చాలా అద్భుతంగా సాగుతా ఉంది. నాయన కోసము చనిపోయిన వాళ్ళందరికో ఇప్పుడు స్వీట్లు కూడా పంచిపెడతా ఉన్నాను. చెక్కుతో పాటు నోరు తీపి చేసి వారందరి ముఖాలలో ఆనందం చూస్తా ఉన్నాను. ఆ స్వీట్స్ కు వాళ్ళు కూడా ఎంతగానో ఆనందపడుతూ ఉన్నారు. జగన్ అన్నా, ఇది 2వ తూరే అయినా గాని నా యాత్ర కీర్తి దశ దిశలా వ్యాపిస్తా ఉంది. ఏపీలో నీవు దీక్షలతో చాలా బిజీగా ఉండవు కదా, ఒక్క విడత అటు దిక్కు కూడా నేను వచ్చి మిగతా జిల్లాలలో పరామర్శ యాత్రలు చేయమంటే చేస్తాను. వద్దు షర్మిలమ్మ, యాత్ర అయినా దీక్ష అయినా సరే ఏపీలోనే నేను చేస్తే బాగుంటుంది. తెలంగాణలో అంటే మన పార్టీకి పెద్దగా పట్టులేదు కాబట్టి నీకప్పజెప్పాను. నీ లగ్గు ఇటు ఏపీలో మాత్రం పెట్టకు. అందుకే వరంగల్ యాత్ర అయిపోగానే డైరెక్ట్ గా బెంగళూరు వెళ్ళిపో. ఏంది జగన్ సారు, నువ్వు ఆడ సీఎం అయిపోయిన తీరుగా రోజు మంచిగానే చెప్తున్నావు గాని గీడ ఇంకా యాత్ర లేంది సారు. ఇప్పుడు స్పీట్ల యాత్ర మొదలు పెట్టినారు. ఓదార్పు పరామర్శ అని పిలవకుండా తీపి యాత్ర అని పేరు పెట్టుకోండ్రి. మళ్ళా ఇంకో ఎట్లా చూసినా గాని మీ నాయన చచ్చిపోయి 5-6 ఏండ్లు దాటే. ఇప్పటికి కూడా ఇంకా పరామర్శ యాత్ర అంటే మంచిగుండదు సారు. ఇంటానికి కూడా ఇక మనిషికి ఒక లడ్డు ఇచ్చుకుంటాబోన్రి. జనం గుడక స్పీటు కోసము గద సారు, మిఠాయి కోసం వస్తారేమో చూద్దాం. అది గుడక పుల్లరెడ్డి స్వీటు ఇంకేదో మంచిది సారు, లేకుంటే ఆ స్వీట్లను గుడక తీసుకోరు మా వాళ్ళు. నాయనా జగన్ బాబు, మొన్న నిన్ను అసెంబ్లీలో మాట్లాడుతూ ఉండగా చూసి చాలా చాలా సంతోషపడ్డాను బాబు. కాస్త దుఃఖం వచ్చిన మాట కూడా వాస్తవమే. ఎన్టీఆర్ గారిలాగా నువ్వు కూడా సింహంలా సింగిల్గా భలే మాట్లాడావు. ఎన్టీఆర్ గారు గుర్తొచ్చి ఒకంత బాధ అనిపించింది. నువ్వు ఇలాగే ప్రతి సెషన్లో కూడా ఆ చంద్రబాబును నిలువునా కడిగేయి జగన్ బాబు. ఈ స్వీట్లు సెంటిమెంట్లు ఎప్పుడు కూడా మనకుండేవే. ఇక ఈ వార్తలు మాత్రం ఇతరతో ముగిస్తూ ఉన్నా. జై మన గుంటూరు దీక్ష, జై జై ఆ చంద్రబాబు నాయుడు మీద కక్ష.